ముత్రకడ పద్మనాభం చేస్తున్న పాదయాత్రకు అనుమతి లేదన్నారు ఏపీ హోం మంత్రి చినరాజప్ప ఆయన కోరితే అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అందులో భాగంగానే కాపు కార్పొరేషన్ ఏర్పాటు మంచునాద కమిషన్ నియామకం జరిగిందన్నారు చినరాజప్ప సీఎం కాపులను బీసీల్లో చేరుస్తారని ముద్రగడకు తెలుసని తనవల్లే కాపులను బీసీల్లో చేర్చారని చెప్పుకోవడానికే పాదయాత్రలు ధర్నాలు చేస్తున్నారని అన్నారు మంత్రి ముద్రగడ పద్మనాభం గారు ఏంటంటే ఇది ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు కాపులను బీసీలో చేర్చే ప్రక్రియను పూర్తి చేస్తాడో చంద్రబాబు నాయుడు గారని ముద్రగడ పద్మనాభం గారికి తెలుసు అందుకే పదే పదే ఏదో నేను చెప్తే జరిగినని చెప్పిన కోసం ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పించి రెండోది ఏమి కాదు ముద్రగడ పద్మనాభం గారు చెప్తే పని అవ్వదు ఎందుకంటే ఆయన 30 సంవత్సరాలు అవ్వలేదు ఇప్పుడు కూడా అవ్వదు ఏదో మా రిక్వెస్ట్ అలాగే ముఖ్యమంత్రి గారు ఆయన ఖచ్చితంగా కాపులకి నేను చేయాలన్న ఒక సంకల్పం ఆయన ఉన్నది అందుకే తొందరగా పూర్తయిన గాని ప్రయత్నం చేస్తున్నాడు పదే పదే చెప్తున్నాడు క్యాబినెట్లో చెప్తున్నాడు తొందరగా అవుతుంది దాన్ని మనం దాన్ని ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా జరగాలి ప్రాసెస్ కరెక్ట్గా జరగకపోతే ఇబ్బందులు పడతామని ఉద్దేశంతో చేస్తున్నాడు అలాగే బీసీలు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పాం బీసీలతో కూడా మాట్లాడుతున్నారు అన్నీ క్లియర్గా తొందరలో చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇదంతా రాజకీయ డ్రామా ఎందుకంటే ఆయన ఎటు పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నాడని అదేదో నేను అనిపించుకోవాలని ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాడు ఏమీ కాదు పాదయాత్ర కూడా ఆయన పాదయాత్ర చేస్తాడు పర్మిషన్ అడగడు పర్మిషన్ లేకుండా పాదయాత్ర ఎలా చేస్తాడు చేయడు కదా పర్మిషన్ అడగడు పర్మిషన్ అడగడు రూట్ మ్యాప్ ఇస్తాడు రూట్ మ్యాప్ పర్మిషన్ లేకుండా రూట్ మ్యాప్ ఇచ్చి ఎలా చేస్తాడు ఇవన్నీ ఎన్ని ఆయనకి తెలుసు పాదయాత్ర జరగదు ఆయన రూట్ మ్యాప్ ఇవ్వడానికే ఇలా పత్రికలో చెప్పడానికి మీ చేత మమ్మల్ని అడిగించుకోవడానికి పదే పదే జరుగుతుంది అంతా